తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసే వాళ్ళము అనవసరంగా మీరు అబద్ధాలు ఆడి లేనిపోని విమర్శలు చేసి మీరు ఆభాస కావాల్సిందే కానీ ఈ నలగొండ ప్రజలు గాని తెలంగాణ ప్రజలు గాని కోమటిరెడ్డి బ్రదర్స్ గురించో కోమటిరెడ్డి రాజగోపాల్ గురించి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు దోపిడి ఎవరు చేసిరు లాస్ట్ గత 8 సంవత్సరాలుగా వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి ఎట్లా పంచి పెట్టుకున్నారు ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వాళ్ళ లీడర్లందరూ ఉద్యమం సమయంలో చెప్పిండ్రు దోసుకుంటున్నారు దోసుకుంటున్నారు రామోజీ ఫిలిమ్స్ అంట లక్ష నాగలతోడు దుంత రగలబాల్ బలికిడు తెలంగాణ రాకముందుకు కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారు అధికారం అడ్డం పెట్టుకొని సీమాంధ్ర కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మొత్తం దోసుకుపోతున్నారు అని చెప్పి అన్ని 14 సంవత్సరాల పాటు పాటపడిన కేసీఆర్ టిఆర్ఎస్ వాళ్ళు ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2022 వరకు 8 సంవత్సరాల్లో కేసీఆర్ పక్కన ఉండి కాంట్రాక్టులు తీసుకొని భూములు తీసుకొని ప్రాజెక్టులు తీసుకొని పైసలు సంపాదించింది ఎవరు సీమాంధ్ర కాంట్రాక్టర్ల తెలంగాణ కాంట్రాక్టర్ల సీమాంధ్ర పెట్టుబడిదారుల ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి ప్రస్తుతం దోపిడి చేసేది కూడా ఆనాడు సీమాంధ్ర పాలకుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరిగింది కూడా వాళ్ళ వల్లనే ఈరోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సంపదని దోసుకునేది తెలంగాణ అప్పుల పాలు చేసింది కుంభకోణాలు చేసింది భూములు తీసుకునేది కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు సీమాంధ్ర కాంట్రాక్టులు ఆ మాట నిజంగాదా నువ్వు ఎవరి కోసం తెలంగాణ తెచ్చినావు నీ కుటుంబం కోసమా సీమాంధ్ర కాంట్రాక్టర్ల కోసమా సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసమా తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదు నీ కుటుంబం బాగుపడ్డది టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాగుపడ్డారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సంపాదించుకుని తప్పితే తెలంగాణ ప్రజలు పేద ప్రజలకు ఎవరికి కూడా ఏమి లాభం కాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో పెన్షన్లు ఇస్తున్నావు రైతు బంధు ఇస్తున్నావు అది నీ జేబులకు వెళ్ళి ఇస్తలేరు మీరు హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి హైదరాబాద్తో వచ్చిన ఆదాయాన్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంక్షేమ పథకాలు అందించే వాళ్ళం ఈరోజు అదే సంక్షేమ పథకాలు ఓన్లీ తెలంగాణకి ఇస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో పెద్ద నగరం కాబట్టి ఆ ఆదాయం ద్వారా వచ్చే ఆ డబ్బుల్ని మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ మీరు జేబులకు వెళ్ళి ఇచ్చేది లేదు పైగా హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు దోసుకుంటున్నారు ప్రాజెక్టులలో దోపిడీ చేసిండ్రు అనవసరంగా అప్పులు చేసి అప్పుల తెలంగాణ కానీ మార్చిండ్రు ఈ మాట వాస్తవం కాదా తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అంత అర్థమైంది మీరు ఎన్నైనా చెప్పండి రెండుసార్లు మీ మాటలు నమ్మిండ్రు మూడోసారి మీ మాటలు నమ్మదానికి రెడీగా లేరు దోపిడీ చేస్తుండ్రు కుంభకోణాలు చేస్తుండ్రు అని తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమైంది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేసి ప్రజాస్వామ్యం నిలిపి తెలంగాణ ప్రజల కోసం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ